తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు కృష్ణ గారు. కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందు, కృష్ణ గారు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అన్నంత రీతిలో మాట్లాడుకునేలాగా ఆయన ముద్ర ఉంది సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీపై. అయితే తేనె మనసులు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఎలా అసలు ఆయన కెరియర్ బిగిన్ అయింది ఒక్కసారి మీ మాటల్లో? తేనె మనసులు సినిమా ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో బాబు మూవీస్ అనే పతాకం కింద సుందరం గారు నిర్మించారన్నమాట. ఆ సినిమాకి ప్రధానమైన హీరోలుగా కృష్ణ గారు, రామ్మోహన్ గారు, సుకన్య గారు, సంధ్యారాణి ఎంపిక చేయబడ్డారు. అయితే విశేషం ఏంటంటే అదే సినిమాకు కృష్ణరాజు గారు కూడా ఫోటోలు పంపించారు. అదే సినిమాకి హేమమాలిని కూడా ఫోటో పంపించింది, జయలలిత కూడా ఫోటో పంపించింది. అయినప్పుడు కూడా వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేదు, మనం చెప్పుకునే ఈ నలుగురు సెలెక్ట్ అయ్యారు. అయితే దేనికైనా ఆ ఫస్ట్ టేక్ ఆఫ్ అన్నది చాలా గొప్పగా ఉండాలి. ఎవరైనా ఆశీర్వాదం కమల్ హాసన్ చెప్తుంటాడు, నేను సావిత్రమ్మ ఊళ్ళో ఒక డైలాగ్ చెప్పాను, నేను గొప్ప నటుడిని ఎందుకు కాను, నేను డైలాగ్ చెప్పింది ఇక్కడ సావిత్రమ్మ ఊళ్ళో కూర్చున్నాను నేను, ఆ చెప్పింది బాగా నాకు గుర్తుకొస్తుంది అన్నమాట. ఇదేంటంటే కృష్ణ గారు సావిత్రమ్మ గారు నాగేశ్వరరావు గారి చేత దీవెనలు ఇప్పిద్దామని ఆదూరి సుబ్బారావు గారు వాళ్ళు కోరుకున్నారట. అప్పుడు చెప్పారట, నాయన నువ్వు మంచితనంతో ఉండు, మంచి క్రమశిక్షణతో ఉండు, తర్వాత జనరంజకంగా అంటే మీ నటన మలుచుకుంటూ నటీ నటుడివి కాకుండా నిర్మాత, దర్శకుడు, అలాగే కొన్ని సినిమాలు తీస్తూ చాలా ఒక ఇండస్ట్రీలో ఉన్నత స్థితికి ఎదగాలని వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా దీవించారన్నమాట. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే వాళ్ళ దేవుళ్ళన్నీ ఫలించాయి. అందుకే కృష్ణ గారికి సావిత్రమ్మ అన్న, నాగేశ్వరరావు గారన్న అంత ప్రేమ అన్నమాట. తర్వాత ఇక్కడ ఆదూరి సుబ్బారావు గారు కూడా మరి ఏ ముహూర్తాన్ని కృష్ణ గారిని చూడడం జరిగిందో ఆయన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. డైలాగ్స్ నేర్పించే బాధ్యత కె విశ్వనాథ్ గారికి అప్పచెప్పాడు. అలాగే బీచ్ ఊటికి వెళ్ళిపోయి ఆ డైలాగులు చెప్పుకుంటూ ఏమైనా మిరపకాయ బజ్జీలు చిరుతిళ్ళు తింటూ ఎప్పుడు జోవియలుగా అందరూ నవ్వుతూ ఉంటూ అసలు హీరో హీరోయిన్ల మధ్య సామరస్యం, తత్వరవ ఇద్దరికీ ప్రేమాభిమానాలు ఒక నటి నటులుగా ఇట్లాంటి బిల్డప్ అంతా కూడా ట్రైనప్ చేశారు. అందువల్లనే అది వారు మొదటి సినిమా అనే ఫీలింగ్ లేకుండా ఉంది. ఆ సినిమాలు చాలా గొప్పగా ఇద్దరు కూడా నటించారు, చాలామంది ప్రేక్షకుల్లో మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నమాట. కానీ ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఆకర్షణ మనకి రామ్మోహన్ అయినప్పుడు కూడా ఫ్యూచర్లో మాత్రం ఎవరు తన దరిదాపుల్లో రాకుండా ఒక ఉన్నత శిఖరానికి ఎదిగిపోయిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ గారు అన్నమాట. అది దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ హిస్ డెడికేషన్, అంటే ఆయన తాలూకు డెడికేషను, ఆయన మంచితనం, ఆయన దూరదృష్టి. కృష్ణలాగా దూరదృష్టితో ఎవరు సినిమాలు ప్లాన్ చేయలేరు, కృష్ణలాగా దూరదృష్టితో ఎవరు సినిమా తాలూకు ఫ్యూచర్ని చెప్పలేరు. అలాగే సినిమా తాలూకు వసూళ్ళు ఎంత అవుతాయో స్టాటిస్టిక్స్ అవి ఎకనమిస్ గురించి చెప్పలేరు. కనుక ఇన్ని విశేషమైన గుణాలు ఉన్నాయి కాబట్టి కృష్ణ గారు ఒక శిఖరంలో నిలిచిపోయారు.